కంటెంట్ బాగుంది. ఉపేంద్ర గారి యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ అంతే ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. కెమెరామ్యాన్ కి వండర్ఫుల్, నిజంగా ఇంత బాగుంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్యాన్ ఇండియా సినిమా అంటే ఈ మధ్య కాలంలో అన్ని ప్యాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి కదా, బాగున్నాయి, చాలా బాగుంది. అన్న శివరాజ్ అన్న శివరాజ్ కుమార్ అన్నది కూడా చాలా బాగుంది. అంటే ఇంటర్వెల్ తర్వాత వస్తాడు, నేను చాలా బాగా అనిపించింది తనకి. ఆయన ఫస్ట్ నుంచి ఉండండి, స్టార్టింగ్ నుంచి ఉండు. చాలా అంటే సినిమాలో లాగ్ బోరన్ లేకుండా ఒక చిన్న సినిమా చిన్న సినిమా పెద్ద సినిమాలు పోల్చుకోకుండా ప్యాన్ ఇండియా సినిమాకి మాత్రం న్యాయం చేశారు. కిచ్చ సుదీప్ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, శివన్న గారు కానీ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ చాలా బాగుంది. ప్యాన్ ఇండియా సినిమా ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం లాస్ట్లో ఎప్పుడు చూసుకున్నా కానీ ఈ మధ్య కాలంలో ఉపేంద్ర గారిని సైడ్ క్యారెక్టర్స్లో విలన్ క్యారెక్టర్స్లోనే చూసాం. చాలా అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు హీరోగా చూసాం కదా, సో ఎలా అనిపించింది? అంటే ఏదేమైనా ఒక మాట చెప్పాలంటే క్లియర్గా ఉపేంద్ర గారిని అందరూ జర వేరే విధంగా అంటే రొమాంటిక్గా చేసిండు, అలాగే తర్వాత నార్మల్గా చేసిన తర్వాత విలన్గా చేసిండు. కానీ ఇప్పుడు మాత్రం సినిమాలో ప్యాన్ ఇండియా సినిమాకి హీరో సినిమా హీరో అనుకోవచ్చు. ప్యాన్ ఇండియాకి ఈజ్ ఎ రియల్ హీరో మాత్రం బాగుంది, చాలా బాగుంది సినిమా మాత్రం. నాకు కేజీఎఫ్ కూడా నాకు కలిసింది అనిపిస్తుంది అండి, కేజీఎఫ్ టైప్ లాగా అనిపించింది సినిమా మొత్తం. కానీ దానికి దీనికి సంబంధం లేదు, ఒక ఉపేంద్ర గారు హీరో కాబట్టి వండర్ఫుల్ అనుకోవచ్చు సినిమా, అది హైలైట్ అండి. నాకు ఉపేంద్ర గారిని హీరోగా చూడడం చాలా రోజుల తర్వాత కదా. ప్యాన్ ఇండియా సినిమాకి మాత్రం న్యాయం చేసిండు, నీట్గా ఉంది సినిమా, ఎక్కడ బోర్ లాగ్ అంటే చెప్తున్నా బ్రదర్. అంటే ప్యాన్ ఇండియా సినిమా సేమ్ ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్యాన్ ఇండియా సినిమా అయిపోయింది. ప్యాన్ ఇండియా సినిమా అయిపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి చేసిన వాళ్ళందరూ కేజీఎఫ్ టూలో చేసిన వాళ్ళు, వన్లో చేసిన వాళ్ళు మాత్రమే ఉండరు టీము. అయితే సేమ్ కేజీఎఫ్ టూ వన్ దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటాం కదా. కేజీఎఫ్ త్రీ రాలే కదా బ్రదర్, ఇప్పుడే షూట్ జరుగుతుంది. అదే మొత్తం టీమ్ మొత్తం అదే టీమ్ కాబట్టి అందరూ కేజీఎఫ్ వన్ టూ దాంతో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ. కానీ ఉపేంద్ర టీమ్ ఉంటే కేజీఎఫ్ మూవీ అవుతుంది, ఇంకా వేరే దేనికి చేయడానికి లేదా? అంటే ఇప్పుడు అందరూ దాంతో పోల్చుకుంటున్నాం, కేజీఎఫ్ వన్ టూ తోటే పోల్చుకుంటాం. అంటే మొత్తం చూపించే వెలుమినేషన్స్ కూడా అలా ఉన్నాయి. నాకు ఉపేంద్ర గారు యాక్టింగ్ బాగా నచ్చింది, అలాగే కిచ్చ సుదీప్ గారు చాలా బాగుంది. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా అనిపించింది నాకు. అంతకంటే నాకు ఇంటర్వెల్ తర్వాత శివన్న వచ్చినాక నాకు బాగా ఇంకా ఎనర్జీ వచ్చింది. శివన్న శివరాజ్ కుమార్ అన్న వచ్చినాక చాలా ఎనర్జీగా ఉంది సినిమా కూడా, ఒక నీట్గా వెళ్ళిపోయిందండి. అంటే ఈ సినిమాలో ఒక మాట చెప్పండి, తన ఒక్కరే కదా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఒకరిది బాగుంది, ఒకరిది బాగాలేదు అనుకుంటా. ఒక ప్యాన్ ఇండియా సినిమాకి సంబంధించి ఆర్టిస్టులు పెద్ద బిగ్ స్టార్స్ అందరు ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి అందరిది నీట్గా ఉంది. ఎవరిది తక్కువ ఎవరిది ఎక్కువ అని లేకుండా అందరిది సెంటిమెంట్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు కదా కేజీఎఫ్లో ఉన్నట్టుగానే. అంటే అదే మీరు అదే అందరు అదే అనుకుంటారు. కేజీఎఫ్ దీనికి అస్సలు సంబంధం లేదు, ఇది ఒక వేలో వెళ్ళిపోయింది. కాకపోతే టీం మొత్తం వాళ్ళు ఉండడం వల్ల మీకు కేజీఎఫ్ వన్ టూ అని అట్లా పోలుస్తారు. కానీ అలా పోల్చకండి, ఉపేంద్ర గారు సినిమాలలో హీరోగా చాలా నీట్గా మంచిగా ఉందండి. ఉపేంద్ర గారు చాలా రోజుల తర్వాత హీరోగా కనిపించారు కదా, సో ఎలా? మీరు చాలా మీ ఛానల్ మీరు కూడా చాలా ఫాస్ట్ ఉన్నారు. చెప్తా అమ్మాయి నాది, సినిమా గురించి చెప్పరా బాయ్, సినిమా గురించి ఒకటే చెప్తాం అండి. బా కబ్జా అంటే కబ్జా అనిపించిండు ఉపేంద్ర గారు. సైడ్ క్యారెక్టర్లు ఎన్ని చేసినా కూడా నాకు ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆయనకి ఈ సినిమా ద్వారా మాత్రం ప్యాన్ ఇండియా హీరో అయిపోయింది అనుకోవచ్చు. ఇక చాలా బాగుంది, అతను యాక్టింగ్ అయితే వండర్ఫుల్ అన్నా. యాక్టింగ్ గురించి అయితే ఇంకో రెండు సార్లు చూడవచ్చు అనమాట. సెంటిమెంట్ కానీ కామెడీ కానీ ప్రతి ఒక్కటి భయ్యా, అదే ఉపేంద్ర ఉప్పు తిని ఇట్టు కొట్టాడు భయ్యా, ఉప్పు తిని ఇట్టు కొట్టాడు. ఇద్దరు పిల్లలు కన్నాడు అంటే సినిమా మామూలుగా లేదు భయ్యా, సూపర్. 5 నిమిషాలు ఇలా లవ్ అయిపోద్ది, అలా పిల్లలు కనేస్తారు, అలా పెద్దలు అయిపోతారు. సినిమా అంత బాగుంది. పిల్లల గురించి ఎందుకు మాట్లాడుతాం అంటే శ్రేయ ఏదో నీ పిల్లలు ఫీల్ అయిపోతుంది. ఒకప్పుడు క్రష్, ఒకప్పుడు క్రష్, ఒకప్పుడు మా ఓడి శ్రేయ నడుము ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, అలానే ఉంది. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు రండి సినిమాని అయితే చూడండి. ఉపేంద్ర గారు ఇరగదీశారు సార్, మీరైతే ఇంకా దగ్గరికి ఉపేంద్ర గారు ఇరగదీశారు.
తీశారు సినిమా ఎవడన్నా చెప్పులు తోడుకొడతా ఎవడన్నా సినిమా బాగాలంటే సినిమాని బ్రతికించండి అయ్యా మంచి సినిమాయా ఉపేంద్ర గారు పాన్ ఇండియా సినిమా తీసిన అయ్యా మొట్టమొదటిసారి పాన్ ఇండియా హీరోయిన్ అయ్యా ఒరే నీకు ధన్యవాదాలు స్వామి నువ్వు మా నేటివ్ కామెంట్స్ పెట్టాక నీకు నీకు ధన్యం కానీ చాలా బాగుంది కిచ్చ సుదీప్ గారి యాక్టింగ్ కానీ ఆ ప్రతి ఒక్కరు శివరాజన్న వండర్ఫుల్ అన్న నిజంగా ఈ సినిమాకి మరో లెవెల్ అనుకోవచ్చు ఎంతసేపు అన్నది ఇంటర్వెల్ తర్వాత వస్తాడు మామూలుగా ఉన్నది క్లైమాక్స్ ఇచ్చి పడేసిన అన్నమాట చాలా బాగుంది అన్న మధ్యలో సస్పెన్స్ ముందుగా మన పునీత్ రాజ్ కుమార్ గారికి బర్త్డే శుభాకాంక్షలు అండి అవును అది సినిమాలోనే మనకు ఫస్ట్ కబ్జా ముందు టైటిల్ ఏంటంటే హ్యాపీ బర్త్డే అని చూపించారు అది కూడా ఒక మంచి విషయం సినిమా అయితే చాలా బాగుంది శ్రేయ యాక్టింగ్ బాగుంది ఆ నడుము కూడా అలానే బాగుంది ఇంకపోతే ఇంకా స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది బీజిఎం బాగుంది డాన్స్ అదే చెప్తాను కదా ఇప్పుడు మెయిన్ ఒకటి చెప్పాలంటే కిచ్చ సుదీప్ గారు కానీ ఇప్పుడు అందరు ఈ పాన్ ఇండియా సినిమా కాకుండా అందరు బిగ్గెస్ట్ ఆర్టిస్టులు అనమాట కన్నడలో సంబంధించి కానీ ప్రతి ఒక్కరు బిగ్గెస్ట్ ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళ కెరియర్లో మంచి సినిమా అంటే సుదీప్ గారికి కానీ అలాగే ఉపేంద్ర గారికి కానీ శివరాజన్న కానీ ప్రతి ఒక్కరు కెరియర్లో ఈ సినిమా గురించి అయితే చెప్పుకుంటారు కబ్జా అనేది ఒక వండర్ఫుల్ అంటే ఇలాంటి డిఫరెంట్ అయిన స్టోరీతో రావడం అందరిని ఆకట్టుకో అంటే సినిమా ఒక బంపర్ హిట్ సూపర్ హిట్ అని నేను చెప్పాను కానీ ప్రతి ఒక్కరు అయితే చూడవచ్చు అంటే పాన్ ఇండియా సినిమాలో ఉపేంద్ర గారు హీరో అనేది వండర్ఫుల్గా అనిపించింది నాకైతే బాగుంది నాకు స్టోరీ బాగా నచ్చింది శ్రియ కాదండి ఉపేంద్ర గారికి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది శ్రియ గారు ఏంటండి ఓన్లీ ఒక హీరోయిన్ అంతే కానీ యాక్టింగ్ కావాలి కదా సినిమా హిట్ కావాలన్నా సినిమా బాగుండాలన్న ఒక యాక్టింగ్ కావాలి ఒక స్టోరీ కావాలి అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్గా చూపించడం నాకైతే చాలా వండర్ఫుల్గా అనిపించింది అన్న సినిమాలోని స్టార్టింగ్ కెమెరా ఓపెన్ అవ్వగానే హీరో ఇలా నడుచుకుని వస్తాడు కష్టమని క్లోజ్ అయిపోద్దు భయ్య మళ్ళీ ఇలా స్క్రీన్ ఓపెన్ చేయగానే బైక్ ఎక్కుతాడు భయ్య తర్వాత పిల్లలకి అంటాడు భయ్య అదంతా అయిపోయిన తర్వాత సినిమా మొత్తం ఇప్పుడే చెప్పక సినిమా చూడండి సినిమా చూడండి సినిమా బాగుందండి సినిమా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మనకి ఉపేంద్ర గారు హీరోగా కనిపించారు కదా ఎలా అనిపించింది ఉపేంద్ర హీరోగా ఓకే అండి కానీ స్టోరీనే నాట్ ఓకే సేమ్ డిటో ఉంది సేమ్ లొకేషన్స్ సేమ్ ఎలివేషన్స్ కేజీఎఫ్ ని మళ్ళీ చూసినట్టే ఉంది నాకైతే ఎలాంటి డిఫరెన్స్ కనపడట్లేదు మదర్ సెంటిమెంట్ కూడా సేమ్ అలానే ఉంది అన్నీ సేమ్ ఉన్నాయండి కాకపోతే దాంట్లో మదర్ కొంచెం ఇచ్చేస్తుంది దీంట్లో వాళ్ళ ఫాదర్ మోసం చేస్తాడు అంతే సినిమాకి హైలైట్గా ఏది లేదు జస్ట్ అలా వస్తారు అంతే అండి అంతకుమించి ఏం లేదు అలా వస్తారు ఎండ్ అయిపోతుంది సినిమా పార్ట్ వన్ దరిద్రం అని కూడా పార్ట్ టూ కోసం మళ్ళీ వెయిట్ చేయాలన్నారు మరీ మామూలు రాడ్ కాదండి సినిమా ఏంటంటే ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడాలంటే పిచ్చేకపోద్ది జనాలు అసలు చూడలేము సినిమా ఫస్ట్ కేజీఎఫ్ టూ ఎలా ఉందో సేమ్ ఎలివేషన్ సేమ్ స్క్రీన్ ఆఫ్లు మొత్తం సేమే ఉన్నాయి బీజిఎం మొత్తం సేమే ఉందండి పిచ్చెక్కిపోద్ది చూసారనుకో జుట్టు పిక్కని బయటకు వస్తారు సినిమాలు సినిమాకి హైలైట్ శివన్న శివన్న లాస్ట్లో వచ్చినా కూడా పులి ఎంట్రీ ఇచ్చినట్టు ఇచ్చాడు ఈ సినిమాకి హైలైట్ ఆయనే పార్ట్ టూ కూడా మేబీ సినిమా ఏం పడదండి సినిమా చాలా బాగుంది వీళ్ళకి తెలియదు వీళ్ళకి సినిమా చూడడం రాదని నేను అనుకుంటున్నా సినిమా మాత్రం చాలా బాగుంది కేజీఎఫ్ కేజీఎఫ్ వేరే కబ్జా కబ్జా వేరే సో మూవీ మాత్రం చాలా బాగుంది చూడండి పెట్టారు కదా అంటే ఏదైనా ప్లేస్ కబ్జా కబ్జా అనగానే మనకి ప్లేస్ కబ్జా కబ్జా అంటే ఒకడు మా భూమి కబ్జా చేసిండు అది కాదు అంటే సినిమాలో హీరో ఏమేం కబ్జా చేస్తాడో దాని గురించి చూపించారు సో మూవీ మాత్రం చాలా బాగుంది ఉపేంద్ర గారికి మంచి కంబ్యాక్ అని చెప్పవచ్చు సో కేజీఎఫ్ని దీన్ని దాన్ని కంపేర్ చేసి చూస్తే మనకు అర్థం కాదు సో దాన్ని దాదే దీన్ని ఇదే అంటే ఉపేంద్ర గారు చాలా అంటే చాలా రోజుల తర్వాత హీరోగా కనిపించారు అది కూడా కన్నడ యాక్టర్ తెలుగులో పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళింది కదా మూవీ సో ఎలా అనిపించింది సో నాకైతే చాలా బాగా అనిపించింది సో మనం కేజీఎఫ్ పక్కన పెట్టి చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టోరీ సో చాలా అంటే చాలా బాగుంది అంటే ఒక పైలట్ దేశం కోసం దేశానికి సాయం చేద్దాం అనుకున్న వాళ్ళు మాఫియాగా మారితే ఎలా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో చాలా బాగుంది మూవీ ప్రతి ఒక్కరు అంటే మూవీలో ఇప్పుడు ఏదైనా జనరల్ అంటే రొటీన్ స్టోరీ ఏమైనా ఉందా లేకపోతే ఇక్కడ ల్యాగ్ అనిపించింది అంటే కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ సో దాన్ని అంటే మనకు మైనస్ పాయింట్ ఏదైనా ఒకటి ఉందంటే మనం కేజీఎఫ్ సినిమా ముందే చూసాం కదా సో దాని లైక్ విజువల్స్ కనిపిస్తాయి తప్ప దాంట్లో ఎలివేషన్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి అది కేజీఎఫ్ 3 లాగా కూడా తీసుకోవచ్చు అంటున్నారు కదా కాదు అలా ఏం లేదు సో ఇది అయితే కేజీఎఫ్ ని మించి ఉంది సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి చాలా మంచి మూవీ సో మిస్ చేసుకోకండి ఉప్పి సార్ లవ్ యూ సార్ హీరో ఎంట్రీ కనిపించారు కదా ఎలా అనిపించింది అంటే నాకు అనిపించలేదు అంటే సైడ్ క్యారెక్టర్స్ చాలా రోజుల తర్వాత సైడ్ క్యారెక్టర్ కాదు సినిమాలో ప్రతిదీ మనం టీవీలో చూస్తున్నాము మొబైల్లో చూస్తున్నాము ఏం లేదు నిజం సినిమా అయితే చాలా బాగుంది రవి భాస్కర్ బీజం అయితే చాలా బాగనిపించింది కొన్ని ఎలివేషన్స్ ఏంటంటే గూస్ బంప్స్ వచ్చే సీన్లు నరాలు తెగంత ఉట్కట్టడం ఉంటుంది ఇంకోటి సెకండ్ హాఫ్లో లాస్ట్ ఫైట్ జరుగుతుంది కానీ
పోరమ్మా ఇదేందా ఇది నేను చూడలే అన్నట్టు ఉంటుంది. అంటే శివరాజు పుత్రు పక్కకి ఇచ్చాల్సి వచ్చి ఇద్దరు అంటే శివరాజు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అర్థమైతే లేదు. ఆ ఫైట్ బాంబులు అవి గన్నులు వస్తాయి ఇంత పెద్దవి, కానీ ఫైట్ జరుగుతుంది అంటే కబ్జా టూ ఇచ్చేసింది. ఇప్పుడేమో అప్పుడైపోయిందా సినిమా అనుకున్నా. నిజంగా ఒకటి చెప్తున్నా చూడన్నా, కేజీఎఫ్ కాపీ బూస్ట్లు ప్రూ కాపీలు టీలు గీలు ఇవి కాదు, సినిమా ఎలా ఉందో సినిమా అలా చూడండి. అంటే కొన్ని దాంట్లు అనిపించచ్చు, కొన్ని దాంట్లు ఆడ ఆడ ఏంటంటే సీన్స్, కానీ కెమెరా సీన్స్ అయితే చాలా బాగా చూపించిండు. ఒక్కొక్కసారి రకంగా చూపించింది, కొత్త కొత్త రకంగా చూపించింది. కిచ్చా సుదీప్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మైక్ సగ పెట్టుకోండి, కిచ్చా సుదీప్ గారి బాగుంది. విజయ్ సూపర్ హిట్ అయినా బ్లాక్ బస్టర్ దుమ్ములు చెప్తాను. కన్నడ హీరో అయిన మనకి ఉపేంద్ర గారు ఇక్కడ మళ్ళీ హిట్ ఇచ్చినట్టేనా చాలా రోజుల తర్వాత? కన్నడ హీరో అయిన ఉపేంద్ర గారు ఇక్కడ మళ్ళీ హిట్ ఇచ్చేసినట్టేనా? హిట్ ఇచ్చేసిన హీరోలు రింగ్ లో కనిపించారు కదా, ఎలా అనిపించింది? ఎలా కనిపించారండి మీకు? హీరోగా వీడియో చాలా ఫేమస్ అయిపోయింది. అలాగే ఆ వీడియో నాకు కూడా చాలా మంది వాడారు షూట్ అయిద్దని. అది వేరే విషయం కానివ్వండి, ఆయన కాపీ సినిమాలు తీయడంలో ఆయనకి ఆయన తీయటం అనమాట. ఎందుకంటే మరి అంతే కదా ఆబ్వియస్లీ, ఎందుకంటే అది కృష్ణ అనే సినిమాని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేశాడు, చాలా హిందీ సినిమాలు కాపీ చేశాడు. అలాగే ఈ సినిమా కూడా చాలా 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 కాపీ చేశాడు అనమాట. నేను చెప్పలేను కానీ హిందీ సినిమాలు చాలా కాపీ ఉన్నాయి, ఎందుకంటే యూట్యూబ్లో చూస్తాం కదా. కాకపోతే నాకు ఈ సినిమాలో ఏం నచ్చిందంటే అసలు ఏం నచ్చలేదండి, నిజం చెప్పాలంటే. అదేనండి, అదే అంటే ఆయన చూస్తే సెంటిమెంట్లు ఏం గుర్తుకురావండి, ఓన్లీ ఆయన వెంటలే. ఎందుకంటే ఆయన సెంటిమెంట్ స్టార్ కాదనమాట. జనరల్గా ఆయన దాంట్లో ఏం నచ్చదు ఏం నచ్చుతుంది అంటే ఆయన ప్రతిదాన్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాడు. దీంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేసి కొంచెం ఫెయిల్ అయ్యిందని నాకు అనిపించింది. సెకండ్ లుక్ అయితే నాకు అసలు నచ్చలేదండి, ఫస్ట్ లుక్ చాలా నచ్చింది. ఎందుకంటే ఆ గ్రేసు అదంతా కూడా అది కావాలి. ఆయన ఏంటంటే ఏమండి, అదేనండి చెప్తున్నాను, ఆవిడ పేరు నాకు తెలీదు, నేను ఒకటైతే చెప్తాను చూడండి. ఆయన జనానికి ఉపేంద్ర గారు ఎలా నచ్చుతాడో తెలుసా? తెలుగు యాక్టర్, తెలుగు వాళ్ళందరికీ నచ్చేది సన్నా సత్యమూర్తిలో ఉన్న క్యారెక్టర్ లాగా చాలా నచ్చాడు. హీరో కన్నా కూడా సైడ్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ బాగుంది. ఆయన నచ్చేది ఎటువంటి ఎలా నచ్చుతాడు అంటే జనానికి ఒక మంచి కామిక్, ఒక కామిక్ పర్సన్ లాగా అనమాట. ఎలా అంటే ప్రతిదాన్ని కామెడీ 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 కింద హీరోయిజం చేస్తే నచ్చుతాడు. ఒక స్టోరీ లైన్ తోటి సినిమా తీస్తే మాత్రం ఎవరికీ నచ్చదు. ఎందుకంటే అదేనండి, ముగ్గురు ఆయనే. అదేనండి, ఉపేంద్ర మార్క్ అయితే ఒక 10% ఉంటుంది, 90% అయితే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో అంత వావ్ ఫ్యాట్స్ ఏం లేవో నాకు అనిపించింది అంటే యాజ్ అ ఆడియన్గా. అదేనండి, ఒక ఒక క్యారెక్టర్ అయితే చాలా వెల్యుయేషన్స్ ఉంటాయి అనమాట. ఆ కోటు ఇలా ఇలా అని ఇలా వస్తాడు అనమాట, రజనీకాంత్ గుర్తొచ్చాడు అనమాట. కానీ రజనీకాంత్ అయితే బాగుండు, సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, బాగుంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. అదేనండి, కేజీఎఫ్ టీం ఎందుకు చేశారు అర్థమైతలేదు నాకు. ఎందుకంటే దాంట్లో అంత గొప్పగా ఏం లేదు, అంత గొప్ప వాళ్ళు చేసినప్పుడు గొప్పగా ఉండాలి కదా. ఏదో మన తెలుగు యాక్టర్ సంపూర్ణేష్ బాబు వెల్యుయేషన్స్ ఎలా ఉంటాయి అలా వెల్యుయేషన్. ఒక క్యారెక్టర్ అయితే పీక్స్ అనమాట, నెక్స్ట్ లెవెల్లో నాకైతే నచ్చింది. ఆ ఒక క్యారెక్టర్ గురించే చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఆయన పేరేంటండి? ఏమంటే మీకు తెలిసే సుధమ్మ గారు. ఇప్పుడు రాత్రి అంతా కూర్చుని ఏం అడగాలో ప్రయత్నించింది అనమాట సుధమ్మ గారు చేశారు. సుధమ్మ గారిని అడగాలి వెళ్ళిన తర్వాత అనుకున్నది. అదేనండి, ఆయన తెలుసండి, ఆయన తెలియకుండా ఎలా ఉంటదండి. బాగుందండి, అంతా బాగుంది, కానీ సినిమా మాత్రం బాగాలేదు అంతే. ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే కేజీఎఫ్ టీమ్ వర్క్ చేశారు కదా, అలానే అనిపించిందా లేదా కొత్త స్టోరీలా ఉందా? అంటే కేజీ సెలబ్రేషన్స్ లాగా ఉంది, బట్ మూవీ బాగుంది. ఫైనల్ లో సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తారు. లవ్ స్టోరీయా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్ని కలిపి ఉంటాయి. ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? రెండు బాగానే ఉన్నాయి.